हाय अंडी नमस्ते वेलकम टू डीवीएन मैथ्स स्टडी चैनल रीजनिंग लोनी रिपीटेड सीरीज क्वेश्चन्स वच्चिनप्पुडु वाटिनि फास्ट गा ए विधंगा सॉल्व चेयालनि दानि गुरिंचि चेप्तानु विनंडि मुंदुगा असलु रिपीटेड सीरीज अंटे एंटि रिपीटेड सीरीज अंटे ఒక కంటిన్యూస్ లెటర్స్ ఇస్తారు ఏసీబి 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 రిపీటెడ్ అంటే ఏంటి రిపీటెడ్ అంటే ఒకే వర్డ్ అంటే ఒక లెటర్స్లోని కొన్ని వర్డ్స్ రిపీటెడ్గా వస్తాయి ఇప్పుడు చూడండి ఇక్కడ ఏసీబి 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 దీన్ని రిపీటెడ్ వీటిని రిపీటెడ్ సిరీస్ అంటాం వచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలో చూడండి ఇది ఫస్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇటువంటి ఈ టైప్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఆప్షన్స్ చూసి మీరు చూస్ చేసుకోవద్దు రాంగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ముందుగా మనకి ఇచ్చిన క్వశ్చన్స్లో ఆ నెంబర్స్ ఉండే లెటర్స్ ఉన్నాయి కదా ఈ లెటర్స్ సారీ నెంబర్స్ కాదు ఈ యొక్క లెటర్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి ఫస్ట్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 లెటర్స్ ఉన్నాయి ఈ యొక్క 12 లెటర్స్ని మనం అంటే ఏ విధంగా విభజించవచ్చు అంటే ఏ విధంగా వచ్చు రెండు అంటే రెండు గ్రూప్స్గా రెండుతో 6 చేయవచ్చు అంటే 2 12 కదా 2 ఈ 2 ఈ 2 ఈ 2 ఇట్లా చేయొచ్చు ప్లస్ ఇంకా నెక్స్ట్ 3 అంటే 1 2 3 ఈ 3 3 3 3 3 గ్రూప్ చేయొచ్చు 3తో చేయొచ్చు 4 అంటే ఇక్కడ నుండి 4 ఈ 4 4 చేయొచ్చు 6 6తో అంటే 1 2 3 4 4 6 మళ్ళీ 1 2 3 4 6 చేయొచ్చు ఇవి ఈ యొక్క 12 లెటర్స్ని ఈ యొక్క 12 లెటర్స్ని ఏ విధంగా చేయొచ్చు మనం 2 2తో 6 గ్రూప్ చేయొచ్చు 3తో 4 గ్రూప్ చేయొచ్చు 4తో 3 గ్రూప్ చేయొచ్చు 6తో 2 గ్రూప్ చేయొచ్చు చేసిన తర్వాత ఇది ఉంది కదా మనం ఇవన్నీ చెక్ చేయాలా ఫస్ట్ మనం గ్రూప్ చేస్తాం కదా చేసిన తర్వాత ఇవన్నీ కూడా చెక్ చేయాలా అవసరం లేదు ఫస్ట్ ఏ విధంగా ఏది తీసుకోవాలి అంటే 2 తీసుకోకూడదు ఎందుకు తీసుకోకూడదు అంటే 2తో చేసినప్పుడు 2 2 2 2 2 ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మనకి కరెక్ట్ ఫామ్ ఏర్పడదు అంటే ఆ కోడ్ అనేది మనకి తెలియదు ఎందుకు తెలియదు అంటే చిన్న చిన్న వాడినప్పుడు మనం కంపేర్ చేసేటప్పుడు దాంట్లో ఒకటి అది చేయలేము అది మనకి అర్థం కాదు కాబట్టి 2 తీసుకోకూడదు సో 6 అన్నప్పుడు మరీ బిగ్ అయిపోతుంది ఆ యొక్క వర్డ్ మొత్తం ఆ లెటర్స్ మొత్తం కూడా గ్రూప్ ఫామ్ అయినప్పుడు పెద్దగా అయిపోతుంది కాబట్టి దాన్ని కూడా తీసుకోకూడదు ఓకే 6 తీసుకోకూడదు నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఉంది 3 తీసుకుందాం ఫస్ట్ 3 అంటే ఇప్పుడు ముందు దీన్ని యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను చూడండి ఓకే ఇప్పుడు మనం 3 తర్వాత 3 లెటర్స్ తర్వాత లైన్ పెట్టుకుని ఇట్లా 1 2 3 1 2 3 1 2 3 1 2 3 వచ్చింది కదా ఓకే ఇప్పుడు చేసిన తర్వాత మనం కంపేర్ చేసుకోండి ఒక దాంట్లో ఒక దానికి ఇంకో దాన్ని కంపేర్ అంటే ఇక్కడ ఏ ఉంది బి ఉంది ఏబి తర్వాత ఇక్కడ ఏమొస్తుంది ఏదైతే ఇక్కడ బీసీ అంటే బీసీకి ముందు ఏమొస్తుంది ఇక్కడ ఏ తర్వాత ఏమొస్తాయి రెండు ఏబి తర్వాత ఇక్కడ ఏమొస్తుంది ఫస్ట్ మనకి ఏబి తర్వాత ఏమొస్తుంది దీన్ని ఫిల్ చేసే ముందు మనం ఇక్కడ దీన్ని కంపేర్ చేసుకుందాం బీసీ అప్పుడు ఇక్కడ చూడండి ఇది బి డాష్ ఇది కూడా సెంటర్లో ఉంది ఇక్కడ సెంటర్లో ఉంది బి కాబట్టి బి తర్వాత ఏమొస్తుంది సి వస్తుంది బి తర్వాత ఇక్కడ సి వస్తుంది ఓకే ఇక్కడ మనకి ఆల్రెడీ బీసీ తెలుసు ఇక్కడ బీసీకి ముందు ఏముంది ఏ ఉంది కాబట్టి ఇక బీసీకి ముందు ఇక్కడ ఏ వస్తుంది సో అదేవిధంగా ఇక్కడ ఏబి ఉంది మనకి ఆల్రెడీ తెలుసు దీంట్లో ఏబిసి వచ్చింది దీంట్లో ఏబిసి వచ్చింది సో ఏబి తర్వాత ఏమొస్తుంది ఇది సి వస్తుంది అదేవిధంగా మనకి ఈ మూడిట్లో తెలిసిపోతుంది ఆల్రెడీ ఏబిసి 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 అన్నప్పుడు ఇక్కడ ఏ ఉంది తర్వాత ఏమొస్తుంది బీసీ వస్తుంది సో ఈ విధంగా చేయాలి అంటే 12 ఉన్నప్పుడు ఇది తీసుకుంటాం నార్మల్ తీసుకుంటాం 12 ఉన్నప్పుడు ఎట్లా తీసుకుంది ఇప్పుడు మనం ఈ 2 6 వదిలి పెట్టేస్తే 3 4 లేదా 4 3 అంటే 3 లెటర్స్తో 4 గ్రూప్స్
फोर लेटर्स तो थ्री ग्रूप्स फस्ट ची ट्रई ची दिन तरह अदे विधि फिफ्टीन वन थ्री इंटू फाइव ले फाइव इंटू थ्री फिफ्टीन तरह सिक्सटीन वन फोर इंटू फोर ट्वेंटी वस्ते इधी फोर इंटू फाइव फाइव इंटू फोर इवी तीसको फस्ट चेक अभी राकते सैकंड दाखी वेल इपड़ मैं सैकंड क्वेश्चन चुदा इक सैकंड क्वेश्चन चुदा मन ने फस्ट कौंट चुदा वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन टेन इलेवन ट्वेल्व थर्टीन फोर्टीन फिफ्टीन सिक्सटीन सेवेंटीन एटीन नाइनटीन ट्वेंटी सो ट्वेंटी ट्वेंटी वैसे मैं अनुकुन्नाम टू तरवा फोर फोर फाइव टेन मैं आलरे चुक इंत टू इंटू फोर इंटू फाइव डायरेक्ट अंत को मंदिर कंफ्यूज अटे को मंदे वीडियो चूसे अंत फस्ट ना चूड़क प्रॉब्लम एमेंटे सैकंड क्वेश्चन चूड़ा लेते थर्ड क्वेश्चन चूड़ा लेते लास्ट क्वेश्चन चूसे अड़ा अंत इध टू एंड इप्ड डैरक्ट नहीं फोर फाइव तस्कना फोर फाइव यानी फाइव फोर फोर फाइव फोर का फाइव यानी तस्कुरी अट्ला क्वेश्चन को मंद अटे वीडियो स्टेप अंत को समय तरह चूसी एमेंटे टू एंड लेदा टेन एंड वाले डाउट्स वस्तान आ डाउट्स क्लारिफाई कोसम मैं फर्स्ट एक्सप्लेन का बट्टी वीडियो सर अंटे चैनल में ये वीडियो सर ये वीडियो सर वाचेट फस्ट नीचे चवर वर की चूँ अब अंत नी पाइंट्स एम चुतना क्लियर बै दि बै इन डैरक्ट चपाँ कदा टू तस्के मन की टू तीसुकुंटे एक्कुव ग्रूप्स वस्ते एक्कुव ग्रूप्स लो मनं कंपेर चेयडं अनेदि चाला कष्टं काबट्टी टू तीसुकोम सो इदि ओके नेक्स्ट टेन टेन नेनु तीसुकोडु टेन तीसुकुन्नप्पुडु एक्कुव ग्रूप अवुतुंदि एक्कुव ग्रूप अयिनप्पुडु दांट्लो कंपेरिजन अनेदि चेयडं इदि प्राब्लम अवुतुंदि सो टेन तीसुकोम इक मिगिलिंदि इवि मिगिलिन वाटिनि फस्ट उन्न दांतो चेक चेसुकोवाल ఫస్ట్ ఇన్ కేస్ షూట్ కాలేదనుకోండి నెక్స్ట్ 5 అంటే 4 లో మనం అనుకున్న ఈ కోడింగ్ అంటే ఈ రిపీటెడ్ రాలేదనుకోండి 5 కి వెళ్ళాల అదేనగా చూడండి ఇప్పుడు సో మనం డైరెక్ట్ గా 4 అండ్ 5 5 అండ్ 4 ఇప్పుడు మనం ఏం తీసుకుందాం 4 ఇక్కడ 4 కదా 4 4 4 తో ఫామ్ చేద్దాం सो मन इपड़ फोर फोर लेटर्स तो ग्रूप वन टू थ्री फोर 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 इपड़ चूदा वन बै वन चेक इक चूँ फस्ट ए डैश बीसी बीसी एए बीसी इकड़ चूँ मन की फस्ट वीट कंपेरिजन चेटू फुल वर्ड फुल वर्ड अटे ग्रूप फुल वर्ड चूस लेदा एक्व लेटर्स उ इकड़ चूँ एएबीसी दी चूस चूँ इक बीसीबी इकड़ डैश वे इकड़े इक तरवा इत कल सीबीसीबी एए अंत इन मन की वस्तु एएबीसी अंत इक मिस ए वस्तु एएबीसी ओके एएबीसी इदिपोयिंदि नेक्स्ट ए इक चूँ मैं कंपेरिजन ए तरह इक खाली तरह सी वे अंत इक मिस्टी बी बी रहा इकड़े सी की मुझे सी की मुझे बी उबी बी की रहा अदे विधा एएसी इधे सी की मुझे बी इत चूँ ఇది మనకి ఆల్్రెడీ మనతో మీ వీటిని చూడండి అన్నిట్లా చూడండి ఏఏబీసీ 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 సో ఆటోమేటిక్గా ఇక్కడ ఏం వస్తుంది మనకి ఏం తెలిసిపోతుంది బీసీ అని తెలిసిపోతుంది కాబట్టి ఇక్కడ మనకి బీసీ రావాలి సో మనకి ఆప్షన్ ఆన్సర్ ఏంది మనకి ఏ బీసీ ఇక్కడేం లేదు ఇక్కడేం లేదు ఇక్కడ ఇది బి ఇది బి అంటే మనకి ఏబీసీ బీబీ
एबीसी इक समथिंग इक मिस्टेक जी वन टू थ्री फोर फाइव का सिक्स वन टू थ्री फोर फाइव वन टू थ्री ఒక నిమిషం ఇక్కడ జస్ట్ కొద్ది మిస్టేక్ అండి ఏం లేదు ఇక్కడ క్వశ్చన్ రాసేటప్పుడు ఇక్కడ డైరెక్ట్గా వేరే లెటర్ రాశాను దానివల్ల ప్రాబ్లం అయింది మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇదే సేమ్ సెకండ్ క్వశ్చన్ మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తాను సమ్ మిస్టేక్ వల్ల ఇక్కడ ఏ బీసీ ఈ వచ్చేసింది ఓకే దీన్ని ట్వంటీ మనకి ట్వంటీ నెంబర్స్ ఓకే ట్వంటీ లెటర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ సో ట్వంటీ లెటర్స్ ట్వంటీ లెటర్స్ మనం ఏ విధంగా అనుకున్నాం ఫస్ట్ ఫోర్ ఫోర్ తీసుకుందాం ఫోర్ అంటే నాలుగు నాలుగు వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్ ఓకే ఈ ఫోర్ ఇప్పుడు చూడండి ఏబీసీ ఏఏ ఏఏబి ఏఏ ఏఏసి ఇక్కడ ఏ తర్వాత ఇక్కడ చూడండి ఏఏపి ఇక్కడ చూడండి బి తర్వాత ఏముంది ఇక్కడ సి ఉంది బి తర్వాత ఇక్కడ చూడండి కేర్ఫుల్గా చూడండి అంటే మనం కంపారిజన్ చేసేటప్పుడు పాయింట్ ఒక పొజిషన్ కూడా చూసుకోవచ్చు బిసి సి ఎక్కడ ఉంది లాస్ట్లో ఉంది లాస్ట్లో ఉంది ఇక్కడ ఇక్కడ సిలో లాస్ట్ ఇక్కడ చూడండి ఏ ఇది మనకు తెలియదు ఇక్కడ ఇక్కడ చూడండి తర్వాత బి వచ్చింది పొజిషన్ సరిపోతున్నాయి కదా అంటే ఇక్కడ ఎన్నోది ఉంది మూడోది ఉంది బి ఇక్కడ మూడోది ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇది ఏ ఉంది ఇక్కడ ఏ ఉంది సో మనకి ఇక్కడ ఇక్కడ ఇది నాలుగోది కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుందో తెలుస్తుంది బీకి ముందు ఏముంది ఇక్కడ బీకి ముందు ఏ ఉంది సో దాని ముందు ఏముంది కదా అంటే ఇక్కడ ఏ వస్తే దాని ముందు కూడా ఏముంటుంది కదా సో ఇది ఓకే ఏఏ బీసీ ఏఏ తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు దీన్ని ఫిల్ చేసిన కదా దీని ప్రకారం దీన్ని ఫిల్ చేద్దాం ఇప్పుడు దీన్ని చూసి ఏఏ బి బి తర్వాత ఏమొచ్చింది ఇక్కడ సి సో ఇక్కడ ఇది వచ్చింది ఇది వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ఇది చూద్దాం ఇక్కడ చూడండి ఏఏ ఇది చూడండి ఏఏ లేకపోతే ఇది తీసుకున్న ఇది తీసుకున్న పర్లేదు దీన్ని కంపేర్ చేయడానికి దీన్ని తీసుకున్న పర్లేదు ఓకే ఇది తీసుకుందాం ఇది తీసుకుందాం ఏఏ తర్వాత ఇక్కడ సి ఉంది లాస్ట్లో సి వచ్చింది ఓకే ఇక్కడ దీనికి సీకి ముందు ఏం రావాలి ఇక్కడ సీకి ముందు ఏముంది బి సో ఇది ఓకే ఇక్కడ ఏఏ ఇది కూడా అంతే ఏఏ సి ఉంది సో ఇక్కడ బి వచ్చింది కాబట్టి ఇది కూడా సేమ్ బి సో కోడ్ ఏమవుతుంది మనం ఒక కనుక్కోండి ఇప్పుడు వచ్చినాయి లెటర్స్ ఫిల్ సారీ ఇది కూడా ఉంది కదా ఏఏబిసి అన్నిట్లో అబ్జర్వ్ చేయండి ఏఏబిసి 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 సో అటువంటి మనకి ఆటోమేటిక్గా మనకి ఏం తెలుస్తుంది ఇక్కడ కూడా ఏఏబిసి అంటే ఆల్రెడీ ఏ రెండు ఏళ్ళు ఉన్నాయి కాబట్టి ఇది రావాల్సింది ఇక్కడ ఎంత బీసీ సో మనకు కనుక్కోవాల్సిన ఆన్సర్ ఇది ఏ బిసి తర్వాత సి తర్వాత బి తర్వాత బి అంటే ఏబిసిసి బీబీ ఏబిసిసి బీబీ ఆడని చూడండి ఏబిసిసి బి ఇది ఆప్షన్ డి అవుతుంది ఆన్సర్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక థర్డ్ క్వశ్చన్ చూడండి ఇది ఏంటంటే కౌంట్ చేయండి ఫస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సో ఫిఫ్టీన్ అంటే మనం ఏంటంటే మూడు ఐదు సో మూడు మూడు మూడుతో ఒక కొన్ని చేయొచ్చు ఫైవ్ 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 ఫైవ్తో చేయొచ్చు ఫస్ట్ మూడు మూడుతో చూద్దాం సో మూడు మూడుతో కరెక్ట్గా మనం రాసింది చూడండి ఒకసారి ఓకే ఇప్పుడు మూడుతో చేద్దాం వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ సో ఇది చూడండి ఇక్కడ ఏ డాష్ బి డాష్ సిఏ ఇక్కడ చూడండి ఇక్కడ ఏ డాష్ బి బి అంటే ఇక్కడ చివరినే ఉంది ఏ ఉంది ఇక్కడ బి రావాలి యాక్చువల్లీ బి ఎక్కడైనా ఉంది చివరిన చూడండి ఎక్కడా లేదు అదేవిధంగా ఏ చూడండి ఎక్కడ ఏముంది ఇక్కడ ఉంది ఇక్కడ కాబట్టి ఏకి ముందు ఏముంది
ఏకి సికి మధ్యలో గ్యాప్ ఒకటి గ్యాప్ ఉంది ఇక్కడ ఏసి ఉంది ఇక్కడ ఈ ఉంది సో ఇది కూడా మ్యాచ్ కాదు సో ఇది మూడు మూడు వర్కౌట్ కావట్లేదు సో నెక్స్ట్ మనం మిగిలింది ఏంది ఐదు 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 ట్రై చేద్దాం ఏడిసిఏసిఏసిసి 1 2 3 4 5 6 సో 5 1 2 3 4 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 ఓకే 3 3లో మనకి రాలేదు సిరీస్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు 5 చేస్తున్నాం 5లో ఇప్పుడు చూడండి ఏ డాష్ బి డాష్ సి ఇక్కడ చూడండి సేమ్ ఏ డాష్ బి డాష్ సి సేమ్ ఇది ఇది ఒకటే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏ డాష్ సిసి ఇక్కడ ఇప్పుడు చూడండి దీన్ని కంపేర్ చేద్దాం దీంతో లేదా దీంతో చేద్దాం ఈ రెండు ఒకటే కాబట్టి దీన్ని దీంతో చేయొచ్చు లేదా దీంతో చేద్దాం చూడండి సి సికి ముందు ఏముంది సికి ముందు సి ఉంది సో సికి ముందు కరెక్టేనా మనం చేసేది జస్ట్ 1 మినిట్ ఓకే ఇప్పుడు చూడండి ఇది రెండు ఒకటి అనుకున్నాం కదా ఇది సిసి ఇక్కడ సీకి ముందు ఏముంది సి ఉంది సో సీకి ముందు సి ఓకే తర్వాత బి ఇక్కడ బి ఉంది ఓకే తర్వాత నెక్స్ట్ ఏ వచ్చింది ఇక్కడ చూడండి ఏ ఇక్కడ ఏమొస్తుంది ఏ అదేవిధంగా ఇక్కడ ఏ ఇప్పుడు ఇదే చూడండి సేమ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏ డాష్ ఇక్కడేం రావాలా ఇక్కడేం రావాలి ఫస్ట్ ఇక్కడ ఏ ఉంది సో కంపించేటప్పుడు ఏ ఏఏ తర్వాత ఇక్కడ ఏంది రెండు సీలు ఉన్నాయి సీ రెండు సీలకు ముందు ఏముంది బి ఓకే ఇట్లా ఇది ఇది ఏ వచ్చింది కాబట్టి ఇది కూడా సిమ్ ఏఏ బిసిసి జస్ట్ ఏం లేదు ఇక్కడ సీకి ముందు ఏముంది అది చెక్ చేసుకున్నాం అదేవిధంగా ఇక్కడ బి ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ బి పెట్టేసుకున్నాం అదేవిధంగా ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఇది ఇక్కడ ఏ పెట్టేసుకున్నాం ఇది ఈ విధంగా చెక్ చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది ఫోర్ ది సేమ్ జస్ట్ ఫాస్ట్ ఈ వీడియో ఫాస్ట్ చేసుకోండి ఫాస్ట్ చేసిన తర్వాత జస్ట్ ఇది జస్ట్ మీరు ట్రై చేయండి ఈలోపు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఓకే మీరు ట్రై చేశారనుకున్నాను ఇప్పుడు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీరు చేసింది కరెక్టా లేదా చెక్ చేసి చెక్ చేసుకోండి సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 లెటర్స్ అంటే ఇప్పుడు 4 5 ఇది 4 కానీ 5 కానీ మనకు తెలుసు 4 గ్రూప్స్ కానీ చేయాలని ఫస్ట్ 4తో చూద్దాం ఇది చూడండి జస్ట్ డిస్టర్బెన్స్ ఓకే 20 అంటే మనం చెప్పుకున్నాం కదా 4 లెటర్స్తో 5 గ్రూప్స్ ఆర్ 5 లెటర్స్తో 4 గ్రూప్స్ మనం ఏమనుకున్నాం ఫస్ట్ 4 గ్రూప్స్ అనుకున్నాం సో ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఇస్తున్నాను చూడండి ఫస్ట్ మనం 4 4తో చేద్దాం 1 2 3 4 తర్వాత ఒక లైన్ పెట్టుకోండి 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఓకే ఇప్పుడు కంపేర్ చేద్దాం బి డాష్ ఏబి ఇది చూడండి ఇప్పుడు ఫస్ట్ దిక్కు చూడండి కంపేరిజన్ చూద్దాం దీనికి ఓకే ఓకే ఇక్కడ చూడండి మన ఫుల్ వర్డ్ మనం ఏం చెప్పుకున్నాం ఫుల్ వర్డ్ కానీ లేకపోతే అంతకంటే ఎక్కువ ఉన్న వాటిని ముందు దాన్ని చూసి మిగతా వాటిని కంపేర్ చేసుకోవాలి ఇక్కడ ఏముంది ఫుల్ వర్డ్ బీసీఏబి అనేది ఇక్కడ ఫుల్ వర్డ్ ఉంది దీన్ని చూసి కంపేర్ చేద్దాం ఫస్ట్ దీన్ని చూద్దాం ఏబికి ముందు ఉంది ఏముంది ఇక్కడ చూడండి ఏబి ఇక్కడ ఏబి లాస్ట్లో కూడా ఏబి వచ్చింది కదా ఏబికి ముందు బీకి ముందు ఏ ఉంది ఏకి ముందు ఇక్కడ సి ఉంది ఇక్కడ సో సికి ముందు బి ఉంది సరిపోయింది కదా ఇది సరిపోయింది ఓకే అదేవిధంగా బి ఇక్కడ బి సి
ఏ తర్వాత ఏముంది ఇక్కడ బి ఉంది సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు సేమ్ ఇదే విధంగా బి ఉంది సి ఉంది బి తర్వాత సి తర్వాత ఏముంది ఇక్కడ ఏ ఏ తర్వాత ఇక్కడ ఆల్రెడీ బి ఉంది ఓకే ఇప్పుడు ఇది ఏబి ఏబి ఏబికి ముందు ఏబి ఉంది కదా ఇక్కడ ఏముంది ఏకి ముందు అంటే ఇక్కడ ఏకి ముందు ఏముంది సి ఉంది సో ఇది సో టోటల్గా వాడింది బీసీఏబి 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 సో ఇది వాడు సో మనకి ఆన్సర్ ఏమి మనకి ఆప్షన్ ఏముంది ఇది ఆన్సర్ ఏముంది సి ఏ బి సి సిఏబిసి సో ఆప్షన్ సిఏబిసి అవుతుంది ఈ విధంగా నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి ఇక్కడ మనం ఫస్ట్ కౌంట్ చేద్దాం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 సో 16 అప్పుడు 4 ఇంటూ 4 అంటే ఓన్లీ ఫోర్ గ్రూప్స్ ఇప్పుడు ఎల్ ఎం మీరు ఎన్ ఎం ఎల్ ఎన్ జీరో ఎన్ ఎం జీరో సో ఇప్పుడు మనం ఫోర్ గ్రూప్ చేద్దాం 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఇప్పుడు 4 లెటర్స్తో మనం గ్రూప్ చేస్తున్నాం ఇప్పుడు ఇదే విధంగా చూద్దాం ఎల్ఎం జీరో డాష్ ఎన్ఎంఎన్ ఇక్కడ చూడండి ఎన్ఎంఓ చివరిన ఓ ఉంది ఇక్కడ మనకి తెలియదు ఏమి వచ్చిందో ఇక్కడ చివరిన ఓ ఉంది ఓకే ఇక్కడ చూద్దాం మనకి ఒకటే వర్డ్ అయితే మనకి ఏం చెప్ప మనకి అన్ని గ్రూపులలో ఒకటే వర్డ్ కదా ఒకటే ఉండాలి కదా ఆ గ్రూప్ ఆ కోడ్ అనేది అన్నింటిలో ఒకటే ఉందో లేదో కూడా మనకి తెలిసిపోతుంది ఎట్లా తెలిసిపోతుంది ఇక్కడ ఏముంది లెటరు ఫస్ట్ది ఎల్ ఉంది ఇక్కడ ఫస్ట్ ఎల్ ఉంది ఓకే ఇది ఓకే ఇక్కడ చూడండి రెండవది ఎం ఉంది ఇక్కడ రెండవది ఎన్ ఉంది సో ఇక్కడ చూడండి ఇక్కడ ఎం ఉంది రెండవది ఇక్కడ రెండవది ఎన్ ఉంది ఇక్కడ మనకి తెలియదు ఇక్కడ రెండు ఎన్ ఉంది సో ఇది మ్యాచ్ కావట్లేదు అంటే ఈ కోడ్ ఇది ఎల్ఎం కరెక్ట్ ఇది ఎం వచ్చింది ఇక్కడ ఎన్ ఉంది కాబట్టి యాక్చువల్లీ మనకి ఏంది కోడ్ అంత తర్వాత ఒకటి ఉండే ఇక్కడ 1 2 3 4 ఇక్కడ 4 ఉంది 1 2 3 4 ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ ఎల్ ఎం ఉంది కదా ఎం ఉంటే ఇక్కడ ఏం రావాలి ఇక్కడ కూడా ఎం రావాలా ఇక్కడ మనకి ఏది వచ్చింది తెలియదు ఇక్కడ 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 ఎన్ ఉంది సో ఒక దాంట్లో ఎం ఉంది రెండు దాంట్లో ఎన్ ఉంది ఒక దాంట్లో మనకి తెలియదు ఈ టైప్ ఆఫ్ ఇది ఒక టైప్ క్వశ్చన్స్ అంటే ఫస్ట్ది మీరు ఇప్పుడు వరకు చూసిన క్వశ్చన్స్ అది ఒకటి అంటే ఒకటే కోడ్ అన్నింటిలో వస్తుంది దీంట్లో ఏంటంటే 2 కోడ్స్ ఉంటాయి 2 కోడ్స్ వాటిని ఏ విధంగా చేయాలి అంటే ఫస్ట్ దీన్ని ఏ విధంగా చేయాలో చూడండి ఇది ఎల్ఎం డాష్ ఎల్ఎం ఇది ఎన్ఎం ఎల్ఎం ఇక్కడ చూడండి దీన్ని కంపేర్ చేద్దాం ఫస్ట్ ఇది కంపేర్ చేయడానికి దీంట్లో సెకండ్ ఏముంది దీన్ని కంపేర్ చేస్తే సెకండ్ ఏముంది ఇక్కడ ఎం ఉంది ఇక్కడ ఎం ఉంది ఇక్కడ ఎన్ ఉంది కో ఇది మ్యాచ్ కావట్లేదు ఇప్పుడు దీనికి పోదాం సో ఫస్ట్ది ఎల్ఎల్ ఓకే తర్వాత ఓకే ఇది సరే దీని వదిలిపెడదాం అంటే క్లారిటీ లేదు దీన్ని ఇది తీసుకుందాం ఫస్ట్ ఏం చూడండి ఇక్కడ సో ఇది వద్దు ఇది ఓకే ఇది వదిలిపెట్టండి ఇక్కడ చూడండి ఇది మ్యాచ్ అయింది ఫస్ట్ది మూడోది చూడండి ఫస్ట్ది ఎల్ ఉంది ఓకే ఎల్ తర్వాత ఏముంది ఇక్కడ ఎం ఓకే ఇక్కడ ఎం వచ్చింది తర్వాత ఏముంది ఎల్ఎం ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ ఎన్ ఉంది అంటే ఎల్ఎం తర్వాత ఇక్కడ ఏముంది ఎల్ఎం తర్వాత ఇక్కడ ఎల్ఎం తర్వాత ఏముంది ఇక్కడ ఎన్ ఉంది ఇక్కడ సో ఇక్కడ ఎల్ఎం తర్వాత ఎన్ ఇక్కడ చూడండి ఎల్ఎంఎన్ తర్వాత ఏముంది ఇక్కడ ఓ ఎల్ఎంఎన్ తర్వాత ఓ అంటే ఈ రెండింటిని ఆ రెండింటిని ఒకదానికొకటి రెండు కంపేర్ చేసుకుంటూ ఫిల్ చేస్తున్నాం అట్లా ఓకే ఇది ఓకే వచ్చేసింది ఇది ఓకే అయిపోయింది ఇది ఇప్పుడు నెక్స్ట్ ఎన్ఎంఎన్ఎంఓ ఇక్కడ చూడండి దీన్ని చూడండి మనకి ఆల్రెడీ ఇక్కడ ఎన్ ఉంది ఇక్కడ రెండు ఒకటి రెండోది ఉంది ఇక్కడ ఒకటి రెండోది ఉంది ఎం ఉంది ఎం ఉంది ఈ రెండు సెల్ఫ్పోయినట్టు ఎన్ఎం ఉంది ఎన్ఎం తర్వాత ఏమొచ్చింది ఇక్కడ ఓ వచ్చింది సో ఇది ఓ
ఎన్ఎంఓ ఎన్ఎంఓ మిగిలింది ఎంత? మిగిలింది ఏంది? ఎల్ఎంఎన్ఓ ఉంది కదా, మిగిలింది ఏంది? ఎల్. అన్ని రెండింటిలో మిగిలింది ఎల్. అంటే ఇక్కడ మనకి రెండు వచ్చింది చూడండి. ఎల్ఎంఎన్ఓ అనేది ఇక్కడ ఇక్కడ ఒక గ్రూపు, ఒక కోడు. ఎల్ఎన్ఎంఓ ఎల్ఎన్ఎంఓ ఈ రెండు ఉండి. అంటే మనం ఏం చేస్తున్నాం, దీనికి మ్యాచ్ కాకపోయినప్పుడు అంటే ఫస్ట్ టైప్లో మనం డైరెక్ట్గా మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళినాం అన్ని కోడ్స్, అవి ఓకే వచ్చేసిన ఇప్పుడు వరకు. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏముంది, అన్ని మ్యాచ్ కావట్లేదు ఈ యొక్క కోడ్. అప్పుడు ఏం చేస్తున్నాం మనం, దీన్ని చూసుకున్నప్పుడు మనకి మ్యాచ్ కాలేదు ఇక్కడ. ఓకే, తర్వాత వెళ్ళినాం దీనికి వెళ్ళినాం. అప్పుడు ఇక్కడ మ్యాచ్ అయింది, ఇక్కడ ఫస్ట్ ఎల్ వచ్చింది, తర్వాత ఎం ఉంది ఇక్కడ, తర్వాత మూడోది ఇక్కడ ఎన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎన్ పెట్టుకున్నాం, ఇక్కడ రెండోది ఎం ఉంది కాబట్టి ఇక్కడ ఎం పెట్టుకున్నాం. దాని ప్రకారం ఇక్కడ చివరిన ఓ ఉంది కాబట్టి ఇక్కడ సున్నా పెట్టు. ఇది మ్యాచ్ అయిన తర్వాత ఓకే. దాని తర్వాత ఇంకొక కోడ్ ఏంది, ఇంకొక కోడ్ ఏంటి, ఎల్ఎన్ఎంఓ. ఇక్కడ ఎల్ఎం అంటే ఇక్కడ రెండోది ఎన్ ఉంది, రెండోది ఎన్ ఉంది. అంటే ఇది ఒక కోడ్, ఇది ఒక కోడ్, టూ కోడ్స్. ఈ టూ కోడ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఓకే, సిక్స్ క్వశ్చన్. ఓకే, సిక్స్ క్వశ్చన్ చేయ ముందు ఒక ఇన్ఫర్మేషన్. ఇక్కడ డివిఎన్ మ్యాథ్స్ స్టడీలో యొక్క మీరు కోర్సెస్ అంటే స్పెషల్ రీజనింగ్ కోర్సెస్ అండ్ ఆర్థమెటిక్ కోర్సెస్ యొక్క ఈచ్ దాంట్లో రీజనింగ్ అండ్ ఆర్థమెటిక్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నామండి. ఈ యొక్క కోర్సెస్ అంటే వాటిని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అంటే మీ ఆ కోర్సెస్ మొత్తాన్ని మీరు చూడాలంటే ఏ విధంగా యాక్సెస్ చేయాలనేది ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను, ఒక వన్ మినిట్. రీజనింగ్లో దాదాపుగా 20 టాపిక్స్ ఉంటాయి, దీంట్లో కూడా ఒక 20 టాపిక్స్ ఉంటాయి. ఈ యొక్క 20 టాపిక్స్లో ఒక్కొక్క టాపిక్కి మళ్ళీ లెసన్స్ అని ఉంటాయి. ఈ యొక్క లెసన్స్ ఒక అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్కి అంటే మీకు పీసీఎస్ఐ, రైల్వే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంక్, ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్, రైల్వే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఈ యొక్క స్టాఫ్ సెలక్షన్ కమిషన్, అదేవిధంగా బ్యాంక్ ఎగ్జామ్స్కి ఈ యొక్క మీ ప్రొవైడ్ చేసేది రీజనింగ్ అండ్ అర్థమెటిక్ కోర్సెస్ అనేది సిలబస్ మొత్తం కవర్ అవుతుంది, మ్యాక్సిమం కవర్ అవుతుంది. దీనికి రిజిస్ట్రేషన్ చేసడానికి మా యొక్క వాట్సాప్ నెంబర్, మా యొక్క జీపే నెంబర్ కానీ మీరు జీపే నెంబర్ ఆర్ ఫోన్పే నెంబరు 9951605193కి మీరు అమౌంట్ పే చేసి, జీపే దగ్గర ఫోన్పే దగ్గర అమౌంట్ పే చేసి, ఎంత అమౌంట్ ఎంతంటే ఇక బోత్ కోర్సెస్ ఈ యొక్క రెండు కోర్సెస్కి 500 రూపీస్ ఈ యొక్క 500 కోర్స్ అమౌంట్ పే చేసి మీరు ఆ యొక్క రిసిప్ట్ ఉంటుంది కదా, మీరు అమౌంట్ పే చేసిన రిసిప్ట్ ప్లస్ మీ నేము, మీ యొక్క ఫోన్ నెంబర్, మీ జీమెయిల్ ఐడి మాకు పంపించినట్టయితే మీకు యాక్సెస్ ఇస్తాం. ఈ యొక్క వీడియోస్ని మీరు యాక్సెస్ ఇస్తాం, ఆ యాక్సెస్ లింక్ అనేది మీకు పంపిస్తాం. దాని నుంచి మీరు మా యొక్క వీడియోస్ మొత్తం కూడా వాచ్ చేయొచ్చు. బై. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్లోకి వెళ్దాం. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్. సో 15 అంటే త్రీ ఇంటూ ఫైవ్, త్రీ ఫైవ్ అంటే త్రీ లెటర్స్తో గ్రూప్, లేదా ఫైవ్ ఫైవ్తో. ఫస్ట్ త్రీతో చూద్దాం. డాష్ బీబీ ఎం ఏ ఎం బి డాష్ ఎం ఏ. దీంట్లో మనం చెప్పుకున్నాం ఇప్పటివరకు, ప్రీవియస్ క్వశ్చన్ ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ నుంచి ఈ యొక్క సిక్స్త్ క్వశ్చన్ కదా, ఫస్ట్ నుంచి ఫోర్ క్వశ్చన్స్ ఏ ఉన్నాయి, ఒకటే కోడ్ అన్నిట్లో వచ్చేసింది. ఇక ఫిఫ్త్ క్వశ్చన్ ఎట్లా వచ్చింది, టూ కోడ్స్ ఉన్నాయి. అంటే మనం కంపారిజన్ చేసేటప్పుడు మనం ఆ యొక్క టూ కోడ్స్ అని అబ్జర్వ్ చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు దీన్ని కూడా చూద్దాం, అది ఫస్ట్ అంటే ఒకటే కోడ్ ఉందా లేదా కంపేర్ అయ్యేటప్పుడు మనకి ఎప్పుడైతే తెలుస్తుంది, మోర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు. ఓకే, చూడండి, మూడు చేద్దాం. మూడు కదా, ఐదు. వన్ టూ త్రీ, వన్ టూ త్రీ, వన్ టూ త్రీ, వన్ టూ త్రీ, వన్ టూ త్రీ. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ బీబీ సెకండ్ థర్డ్ బీబీ ఉంది ఇక్కడ చూడండి. దీంట్లో ఏ ఉంది,
सो ई थर्ड गानी सेकंड गानी मैच अवुतुंदा लेदु इदि वेरे उंदि इदि वेरे उंदि सो इदि कादु इक्कड चूडंडि रेंडोदि बी उंदि इक्कड उंदि दीन दीन कंपेयर चेसिनप्पुडु इदि कादु इदि वेरे ओके दीन दीन कंपेयर चेद्दाम सेकंड ए उंदि बी उंदि इक्कड चूडंडि इक्कड कूडा बी उंदि सो बी तर्वात इक्कड एं वस्तुंदि ఇక్కడ బి సెంటర్లో ఉంది బి సెంటర్ బి తర్వాత ఇక్కడే ఉంది బి ఉంది సో ఇక్కడ బి వస్తుంది ఓకే ఇక్కడ రెండు బీలు ఉన్నాయి వన్ ఒక బి ఒక బి రెండు బీలకు ముందు ఏముంటుంది ఎం ఉంది సో ఇక రెండు బీలకు ముందు ఇక్కడ ఎం ఉంది ఇదో ఇది ఫిల్ అయింది ఓకే ఎంబీబీ ఎంబీబీ అదేవిధంగా ఈ చూడండి ఏది ఉంది ఇది ఈ ఒక ఒలిపెట్టండి ఇది బీబీ ఇది కూడా చివరి రెండు బీలు ఉన్నాయి చివరి రెండు బీలు ఉన్నప్పుడు దానికి ముందు ఏం కావాలి ఎం ఇది ఒక కోడ్ నెక్స్ట్ ఏముంది ఇక్కడ నెక్స్ట్ ఇది ఇది ఒక కోడ్ ఎం డాష్ ఏ ఎం డాష్ ఏ ఇక్కడ మనం ఏది వచ్చింది మనకి మనకి బి అని తెలుస్తుంది ఎందుకంటే ఉన్నది ఇక్కడ ఆ బియా లేకపోతే ఏయా మనకి ఏ రావాలో మనకి ఇట్లా ఉన్నప్పుడు మనకి బి రావాలో ఏ రాని కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఏం వచ్చింది ఇక్కడ ఫస్ట్ ఎం ఓకే దాని తర్వాత ఖాళీ వచ్చింది ఇది కనుక్కోవాల్సింది ఇది బి తర్వాత కనుక్కోవాల్సింది తర్వాత ఎం ఇట్లా ఉన్నప్పుడు చూ జస్ట్ ఇక్కడ చూడండి ఎం సెంటర్లో బి ఎం ఇక్కడ ఆప్షన్లో చూడండి ఫస్ట్ ఎం వచ్చి సెంటర్లో బి వచ్చి ఇక్కడ చూడండి ఎం ఉంది ఇక్కడ బి ఇక సెంటర్లో ఏముంది ఇక్కడ సెంటర్లో ఇక్కడ బి ఉంది సెంటర్లో బి చూసుకుని సరిపోతుంది ఫస్ట్ ఏముంది ఎం ఉంది సో ఇది ఈ రెండు కూడా ఆప్షన్ ఫస్ట్ కాదు ఎందుకంటే స్టార్టింగ్లో ఎం ఉంది సో ఆప్షన్ చూసుకుంటాం కాబట్టి సో తర్వాత బి సెంటర్లో బి ఉంది సెంటర్లో ఈ రెండు ఇప్పుడు మిగిలిన ఒకటి ఏంది ఏ కానీ సి కానీ కావాలా సి కానీ సి గారు కావాలంటే దీంట్లో సెంటర్లో ఉన్నది ఏంది బి సో ఇక్కడ ఇది ఏ ఉంది సో ఇది కూడా కాదు సో మిగిలింది ఏంది బి సో ఇది సెంటర్లో ఉంది ఎంఏ బిబి ఈ విధంగా